గ్రామ పంచాయతీ ఎన్నికల పాగడ్బందీ పోలింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్థాయి ఎన్నికల నిర్వహణాధికారులతో కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ అథారిటీ జి వీరపాండియన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు పెండింగ్ లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలు పాగడ్బందీగా పోలింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్థాయి ఎన్నికల నిర్వహణాధికారులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్, సరైన లైటింగ్, త్రాగునీరు, ఫర్నిచర్ తదితర కనీస సదుపాయాలు పోలింగ్ కేంద్రంలో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రం వెలుపల బారికేడింగ్, తగు బందోబస్తుతో అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సర్పంచ్, వార్డు మెంబర్ల వారీగా స్టేజ్ 1, స్టేజ్ 2 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రిని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేందుకు రూట్ మ్యాప్, రూట్ అధికారులు బందోబస్తుతో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పంపాలన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఉదయం 6:30 పోలింగ్ ప్రక్రియను ప్రారంభించి మధ్యాహ్నం 3:30 ముగించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆయన సూచించారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా అవసరమైతే సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు మండలాల వారీగా స్టేజ్ 1, స్టేజ్ 2 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు అభివృద్ధి జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట సుబ్బయ్య, డీపీఓ ప్రభాకర్ రావు, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.